ఆశ తమాష అనుకుంటున్నారు మీరు. ఇక్కడ భయపడేటోడు ఎవరు లేరు. నేను ఏమంటాడు, నా ఈ పుష్ చింతపండు అయింది అంటాడు. రేవంత్ రెడ్డి గారు తొండాట ఆడకు, ఏం చేస్తావు, కౌశిక్ రెడ్డిని ఇంట్లో కూసబెడతావు, పోలీసు వాళ్ళతో కూసబెట్టి అరెస్ట్ చేపిస్తావు, కంచెలు వేయిస్తావు నా ఇంటి చుట్టూ, వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి కౌశిక్ రెడ్డి బయటికి వెళ్ళొద్దు, కౌశిక్ రెడ్డి కార్యకర్తను రానివ్వద్దు, అరెస్ట్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ. వాళ్ళకేమో ఎస్కార్ట్ ఇచ్చి ఇంటికి ఇచ్చి దాడి చేయమంటాడు. ఇదానే దీన్ని అంటానే ఈ పుష్యంత పండని. నిజంగా దమ్ముంటే పోలీసు వాళ్ళని పక్కకు జరుపు, ఇష్పెట్టు కౌశిక్ రెడ్డిని, ఇంకెవరు వస్తారు, నువ్వు వస్తావు, ఇంకెవరు వస్తారు, ఇష్పెట్టురి, ఎవరు పోలీసు వాళ్ళు లేకుండా అప్పుడు చూపిస్తాం. ఒకరిని అరెస్ట్ చేసి ఒకరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము ఏదో చేసినాం, మేము ఏదో చేసినాం అని అంటున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నావు దినాలు. ఓటు నోటు కేసులో నీ ఈపు చింతపండు అయింది, మర్చిపోయినావా? ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే మహబూబ్ నగర్ ప్రజలు నీ ఈపు చింతపండు చేసింది, మర్చిపోయినావా? గురునాథ్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చి నీ ఈపు చింతపండు చేసింది, మర్చిపోయినావా? రేపు తెలంగాణ ప్రజలు నిన్ను చీరి చింత చెట్టుకి కట్టేసి నీ ఈపు చింతపండు చేసే రోజు వస్తుంది దగ్గర, ఎందుకు తొందర పడుతున్నావు బిడ్డ? ఖచ్చితంగా అవుతాయి, ఖచ్చితంగా అవుతుంది. నువ్వు ఎన్ని చేసినా, ఎంత భయపట్టించినా, నువ్వు ఏమి చేసినా, నేను మాత్రం ఇంకేం చేస్తావు, ఎక్కువలు ఎక్కువ హత్య చేయించే ప్రయత్నం చేసినావు, ఇంకా నేను హత్య చేయిస్తావు కావచ్చు. ఎస్, ఐఎమ్ రెడీ టు డై ఫర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. బరాబరున్నా, నువ్వు చంపితే చావడానికి నేను రెడీగా ఉన్నా. కానీ నీతో నీ ఎట్టు పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. ఖచ్చితంగా నువ్వు ఏవైతే నీ హామీలు ఇచ్చినావో ఆరు గ్యారెంటీలు ఇస్తామని, ఆ ఆరు గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చే వరకు నీ గుండెల్లో నిద్రపోతాడు కౌశిక్ రెడ్డి బిడ్డ, గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి. నేను ఆల్రెడీ చెప్పిన, నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు, కేటీఆర్ గారి స్థాయి కాదు, హరీష్ రావు గారి స్థాయి కాదు, ఆఖరికి నా స్థాయికి దిగిపోయినావు అని చెప్పిన. ఇవాళ నా స్థాయి కూడా కాదు, చిల్లర వీధి రౌడీల స్థాయికి దిగిపోయినావు. నీ స్థాయి గాడికి అయిపోయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నీకు నువ్వు బాగా గ్రేట్ అనుకుంటున్నావు, అధికార మదం కన్ను నెత్తికెక్కినాయి, నీ మదాన్ని ఖచ్చితంగా దించుతాం. ఏం ఫికర్ చేయకు బిడ్డ, దించిన రోజు నీకు ఉంటుందిరా స్వామి రంగ, ఆ రోజు ఉంటే తీసిపెడతాం అని అనుకోకు. నేను ఉట్టిగా నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి, గుర్తు చేసుకో. నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినావు, నిన్ను నన్ను పీసీసీ ప్రెసిడెంట్ చెయ్యి, దయచేసి సపోర్ట్ చెయ్యని చెప్పినావు. ఆ రోజు మర్చిపోయినావా బిడ్డ? ఆ రోజు నువ్వు నా కాళ్ళు మొక్కితే నిన్ను పీసీసీ ప్రెసిడెంట్ అన్నాడు నేను చేసిన. కానీ గుర్తుపెట్టుకో, ఏ విధంగా నేను ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా చేసినో, ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా నిన్ను సీఎం పదవి దించే వరకు నిద్రపోకుండా పనిచేస్తా బిడ్డ, జాగ్రత్త చూసుకో అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్లలో చంద్రన్న చెట్లు నాటుతున్నావు. తెలంగాణ ప్రజలు నీ ఈపు చింతపండు చేసే రోజు దగ్గరగా ఉంది బిడ్డ, నువ్వు వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి చెప్తా ఉన్నాను. నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ అయ్యా జాగి రాబోయ్ తెలంగాణ. నువ్వు భయపడిస్తే భయపడ్డానికి ఇడేమన్న చేతు, భయపడితే భయపడ్డానికి ఉన్నా అనుకుంటున్నావు? ఏంది, భయపడే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకో. నీకు ఇంకోటి కూడా చెప్తున్నా, చాలా మందితోని ఆయన చిల్లర గుండాగాలతో నాకు ఫోన్ చెప్పిస్తా ఉన్నాడు, నిన్ను ఖచ్చితంగా హత్య చేస్తాం, నిన్ను చేసి తీర్తాం అని ఫోన్ కాల్లు నాకు ఎవ్రీ డే వస్తూ ఉన్నాయి. నేను అడిషనల్ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారికి నేను ఆల్రెడీ పంపించిన ఫోన్ నంబర్లతో సహా నేను ఈ వేదిక ద్వారా మొత్తం చెప్తున్నా, యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా, మీకోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నా. కానీ ఏనాడైనా నన్ను హత్య జరిగితే ఖచ్చితంగా దీనికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా తెలంగాణ ప్రజలకి
రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గారు తనే కాబట్టి అసలు ఏం చేస్తున్నారు? అసలు ప్రజలు నవ్వుకుంటున్నారు నువ్వు చేసే మాటలు, ప్రజలు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఆలోచన చేసుకో. ఇవాళ వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ అయిన మహేష్ గౌడ్ గారు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటాడు, శ్రీధర్ బాబు గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటున్నారు అంటాడు, రేవంత్ రెడ్డి గారు కూడా మేము చేసినాం అంటాడు. మరి ఎవరు చేసిరు? మీరు ఎన్ని చెప్పినా ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రాక తప్పవు, మేము ఆ 10 నియోజకవర్గాలలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగిరేక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా బై ఎలక్షన్లు వస్తాయి, ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో గట్టిగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగిరేస్తాం. రెండోది, నువ్వు ఈ మాటలు చెప్పుకుంటూ ఈ భయపెట్టించదలుచుకుంటే నీకు నా సంగతి బాగా తెలుసు రేవంత్, గుర్తుపెట్టుకో. ఏదో ఓ రోజు ఖచ్చితంగా బాధపడతావు. కౌశిక్ రెడ్డి జోలికి ఎందుకు పోయినా? నా జోలికి వచ్చినోడు ఎవ్వరు కూడా కథం పట్టించినా తప్పితే, నా జీవితంలో నేను ఏదైనా అడిగేసిందంటే నా జీవితంలో విజయమే చూసినా నాతో పెట్టుకున్నాడు, మళ్ళీ తిరిగి వెనుకకి పోలేదు. ఖచ్చితంగా నీకు కూడా అదే అవుతుంది, రాసి పెట్టుకో రేవంత్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు మరొక్కసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏ విధంగా ఈ తెలంగాణని శాంతి భద్రతలని నాశనం చేస్తుండో రేవంత్ రెడ్డి అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.